నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ వెన్నాదేవి సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా అండి మీరు ఎన్ని ఎకరాలు చిల్లి నేను రెండు ఎకరాలు వేసానండి సార్ మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ తోటలో ప్రాబ్లమ్స్ తామర పురుగు త్రిప్సు మైట్స్ నల్లి దోమ ఎక్కువగా ఉన్నాయండి ఓకే సో దీనికి కంట్రోల్ కావడానికి పురుగుకి మీరు ఏం మందులు స్ప్రే చేశారు నల్లతామన పురుక్ అనేది నేను గత ఇవాళ్ళకి ఆరు రోజులండి ఆరు రోజుల క్రితం వచ్చేటప్పటికి చేలో చూసి నేను ఇదైతే కంట్రోల్లో ఇద్దనే నేను అనుకోలేదండి పూతలో పురుగు పురుకు వెళ్ళటం వల్ల చివరన్నీ ఎర్రగా మారటం జరిగిందండి వచ్చే అంతా మాడతా వచ్చింది దానికి వండర్ అనే ముందు మహేష్ గారి సలహా మేరకు వండర్ అనే ముందు స్ప్రే చేయడం జరిగిందండి ఈ వాళ్ళ ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు రోజులండి వాళ్ళకి స్ప్రే చేసి ఇది క్వాలిటీ సూపర్ క్వాలిటీ వచ్చిందండి గ్రోత్ పోతలు అనేది అసలు తామర పురుగు లేదండి శుభ్రంగా కంట్రోల్ అయింది వండర్తో ఏం కలిపి స్ప్రే చేశారు ప్రోటీన్ అండి ఎలా ఉంది సార్ రిజల్ట్స్ మొక్క గ్రోత్ క్వాలిటీ రావడానికి మొక్క ఆరోగ్యంగా ఎదుగుదలగా బాగుందండి ఇది మొక్క బాగా పచ్చదనం గ్రీనిష్ బాగా వచ్చిందండి తోట సార్ ముందు ఎప్పుడన్నా ఈ వండర్ అనే పేరు విన్నారా లేదండి నేను ఇప్పుడు కొత్తగా వాడాను అంటే నల్లతామర పురుగు చాలా ఏరియాలో కూడా రైతులకి వస్తుంది కానీ భయపడుతున్నారు కదా సో దీని మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ అసలు దీని గురించి భయపడాల్సిన పని లేదండి వండరా ముందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది నల్ల తోమరు పురుగుని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ నల్లి అండి త్రిప్స్ మైట్స్ తెల్ల తెల్లదోమ అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది అండి ఇది ముడతని ముడతని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది మొక్క బాగా ఏపుగా ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందండి ఇది కొట్టక ముందు మీరు ఏం ఫీల్ అయ్యారు సార్ ఇది కొట్టక ముందు నేనైతే అసలు తోట చేతికి వస్తుంది ఇది కంట్రోల్ అయింది తిప్పుకుంటది నేను అనుకోలేదండి ఓకే సో దాని తర్వాత మీరు గతంలో వచ్చేసి మీరు పురుక్కి మందు కొట్టారు కదా సార్ పురుక్కి అదేవిధంగా త్రిప్స్కి మైడ్స్కి తెల్లదో కంట్రోల్ కార్యాడానికి మీరు ఏమేమి మందులు స్ప్రే చేశారు నేను గత ఇరవై రోజులు ఇరవై ఏడు రోజుల క్రితం లేడర్ అనే ముందు స్ప్రే స్ప్రే చేయడం జరిగిందండి దీంట్లో కూడా ప్రోటీనే కలిపి కాంబినేషన్ వాడటం జరిగింది ఈ రెండు వాడటం వల్ల వాళ్ళకి ఇరవై ఏడు రోజులు అండి ఇంతవరకు నేను వేరే పురుగు ముందు కానీ ఏమి వాడలేదండి పురుగు అంత బాగా కంట్రోల్ ఉంచింది కంట్రోల్ అయింది తోడు నల్లి తెల్లదోమ మైట్స్ మొత్తానికి పనిచేస్తుంది అండి ఇదే ముందు లేడర్ అనేది ఇది ఒక అద్భుతం అండి మాత్రం బాగా నచ్చిందంటారా అవునండి ఓకే సో మరి కెప్టెన్ వాడారు కదా సార్ క్యాప్టెన్స్ మైట్స్ కి ఫస్ట్ ట్రిప్ లో అసలు నేను తిప్పుకుంటుందా లేదా అనే స్టేజ్కి వచ్చినప్పుడు నేను వాడటం జరిగిందండి దానికి అంతకు ముందు నేను అదే స్టార్టింగ్ వాడటం అదేనండి మహేష్ గారి సూచన మేరకు క్యాప్టెన్ అనేది ఈ క్యాప్టెన్ న్యూట్రీ కాంబో వాడటం వల్ల మొక్క మంచి క్వాలిటీ వచ్చిందండి ఎదుగుదల కూడా బాగా తొందరగా వచ్చింది తోట ఓకే సైడ్ బ్రాంచెస్ అండి సైడ్ బ్రాంచెస్ బాగా బుట్టాల వెలుపుగా వచ్చిందండి బాగా గ్రోత్ వచ్చింది తోట అనేది సో మీరు రైతు సోదరులకు ఏం చెప్తారు సార్ ఈ ప్రొడక్ట్స్ కొత్తగా వాడుతున్నారు కదా అసలు ప్రతి రైతు వీళ్ళ మందులు అనేది మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఒక రైతు కొట్టాలంటే ఎక్కువగా ఇప్పుడు జనరల్ గా ఏం సార్ త్రిప్స్ మైట్స్ తెల్లదోమ ఈ మూడింటికి ఎన్ని సార్లు కొడతారు మూడిటికి మూడు స్పేంగ్లు అండి దీంతో గా పురుక్కి కంపల్సరీ గా ప్రత్యేకంగా వాడుకోవాల్సిందేనండి వీటిలో లేక ఇక్కడ ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా సార్ మినిమం ఎకరానికి వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా నాలుగు మందులు నాలుగు సార్లు స్ప్రే చేయడం వల్ల నాలుగు వేలు అండి ఖర్చు పెరుగుతూ ఉంది అది రోజు మార్చి రోజు వాడటం జరుగుతుందండి వాడాల్సి వస్తుంది ఈ వాడటం వల్ల ఐదు నుంచి ఏడు రోజుల వరకు మందు కొట్టాల్సిన పని లేదండి ముందు కొట్టాల్సిన పని లేదు ఓకే సో మీరు ఫైనల్గా నల్లతామర పురుగుకి వండర్ గురించి ఏం చెప్తారు సార్ ఒకసారి మొక్కలు చూపించండి అసలు వండర్ అనేది చాలా అద్భుతమైన ముందండి ఇది ఒకసారి పైన కూడా చూడొచ్చు మొత్తం సగింగ్ చేసి ఇదిగోండి ఇది గత ఆరు రోజుల క్రితం చూస్తే ఈ పోతలో మొత్తం తామర పురుగే ఎక్కువ తగిలిందండి ఈ రోజు అసలు తామర పురుగు అనేది లేదండి ఓకే సో ఒకసారి ఇక్కడ కూడా చూపించండి ఇంతకు ముందు ఎర్రగా వచ్చిన ఎర్రగా మాటం జరిగిందండి ఎర్రగా బుడుపులు బుడుపులుగా రావడం ఎర్రగా మాడిపోవడం జరిగింది వచ్చే రెండు ఆకులు కొత్త ఆకులు ఇది మొత్తం కూడా నల్ల తామర పురుగు ఎర్ర అవునండి ఇదిగోండి ఈ ఎఫెక్ట్ అనేది ఎర్ర తామర పురుగు తగలడం వల్లనే తగిలిందండి ఇప్పుడు ఇది పై వచ్చే ఇగురు వండర్ వాడినాక చాలా క్వాలిటీగా మెత్తదానంగా రావడం జరుగుతుందండి ఇక్కడ చూడొచ్చండి ఇది మొత్తం కూడా చూడండి ఎట్లా ఉందో ఆకులు మొత్తం కూడా ముడుచుకొని ఉంది అనమాట ఇది వచ్చే ఇగురు కూడా చూడొచ్చు ఎలా ఉంది క్వాలిటీగా అంటే వండర్ ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఈ ఫలితాలన్నమాట ఇక్కడ చూడొచ్చేలా ఉంది తోట మనకి పురుగు అనేది ఏపీ తెలంగాణ పల్నాడు జిల్లాలో అన్ని ఏరియాలో కూడా పోతలో నల్లతావన పురుగు అనేది ఉంది ఈ పోతలో పురుగు కంట్రోల్ అయ్యి దాంతోపాటు ఎర్రనల్లి కంట్రోల్ కావాలి అలానే మనకి త్రిప్స్ తెల్లదోమ ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి వండర్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ డైరెక్ట్గా ట్యాంకిలో నలభై ఎంఎల్ వేసుకోవాలి దీంతోపాటు ప్రోటీన్ ప్రోటీన్ ఒక ఎకరానికి హాఫ్ లీటరు సో ఈ రెండు మందుల్ని ఎఫెక్టివ్గా పని చేయించడానికి అనేది ప్రతి ట్యాంకి టెన్ ఎంఎల్ వేసుకోవటం స్ప్రే చేసుకోవటం వల్ల మళ్ళీ మనం ఐదు నుంచి ఏడు రోజుల దాకా మళ్ళీ మందు కొట్టడం అవసరం లేదు మనకి ఏదైతే డిసీజ్ ఉందో అవి మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు కొట్టుకోవడం వల్ల కంట్రోల్ అయ్యిద్ది అలానే మనకి లేడర్ గతంలో కూడా మీకు చెప్పాను వాడిన రైతులకు కూడా తెలిసిన రిజల్ట్స్ ఏందో లేడర్ అనే ఒక మందు మీరు పురుకుగా పురుగు లద్దె పురుగు కావచ్చు అదేవిధంగా త్రిప్స్ కావచ్చు ఎర్ర నలులు ఏవైతే ఉన్నాయో నల్లులు కావచ్చు తెల్లదోమ ఈ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అలానే మనకి ఏంటి గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం ప్రోటీన్ ఇస్తున్నాం మొక్క ఏ విధంగా అయితే గ్రోతింగ్ రావాలో అలా సహజంగా గ్రోతింగ్ వస్తుంది అన్నమాట వీటితో పాటు ఏంటి మనకి బ్రాంచెస్ వస్తుంది అదేవిధంగా మనకి ఫ్లవరింగ్ ఇనిషియేట్ అయితే కాప్ సెటింగ్ కూడా జరిగిద్ది స్టేజ్ని బట్టి సో ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి క్యాప్టెను న్యూట్రికాంబో ఒకసారి అదేవిధంగా లేడరు ప్రోటీన్ ఒకసారి అదేవిధంగా వండర్ ప్రోటీన్ ఒకసారి ఈ విధంగా మనం స్ప్రే చేసుకుంటా పోతే మన తోటలో వచ్చిన అన్నీ క్లియర్ అయిపోతాయి ఎందుకంటే ఒక రైతు స్ప్రే చేసింది దేనికి ఎక్కువగా నల్లి తెల్లదోమ త్రిప్సు ఎడిషనల్గా పురుగు ఏదైనా ఉంటే తెగులు మందు స్ప్రే చేస్తారు సో తెగులు మందు మనం పక్కన పెడితే ఎక్కువగా స్ప్రే చేసేది ఈ నాలుగు మంది ఈ నాలుగిటికే కదా ఈ పురుగు కూడా పక్కన పెడితే మనం ఎక్కువగా స్ప్రే చేసేది ఈ మూడిటికే సో ఈ మూడింటిని కంట్రోల్ చేయడానికి మేజర్గా ఈ వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన తోట కూడా చూడొచ్చు మనం దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవరింగ్ రావడానికి ఇప్పుడు ఇది అరవై రోజులతోట ఫ్లరింగ్కి యాంపిల్ఫై విధంగా క్యాల్షిబీ ఇవ్వడం జరుగుతుంది మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట దాని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియో నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు